युवकूर्ति आदर्श वैएस जगनमोहन रेड्डी गारु रेल तुम आये तंत्र चलते चाल मंदिर राष्ट्र जगनमोहन रेड्डी कथ अना का तंत्र की अंदर एग्री ओदारप यात्रा जगनमोहन रेड्डी ओदारप यात्रे आ रोज कांग्रेस पार्टी आयु सस्पेंड जगनमोहन रेड्डी कथ अ अंत कड़प एंपी स्थापना निबड़ी 5 लक्षल ओट मेजारती तो राष्ट्र देश मतलब चूसी जगनमोहन रेड्डी अब तरह आये पैन 13 अक्रम के पड़ते 16 पंप जैल बैठक वे टाइम अरा जगनमोहन रेड्डी कथ अ 63 एमएलए स्थापना गेलना 8 एंपी स्थापना गेलना गेलिस्ते चंद्रबाबुना वैएसआर कांग्रेस पार्टी उमएलएं एंपीडीसी जीडीसी वैएसआर कांग्रेस पार्टी पैन प्रजो अभिमाना अंदर मल्ल प्रचार मदलपेटो ना डबा चाने जगनमोहन रेड्डी कथा संवत्सर रोज प्रजा संकल्प पादयात्री तरह राष्ट्र उदेद राजकीय नायक जगनमोहन रेड्डी इंटर मुदर पड़गा सार जगनमोहन रेड्डी गारुसार अपाइंटी सर एरा पथि राष्ट्र अटे राष्ट्र वार वन सैड वैएस कांग्रेस पार्टी ने मुख्यमंत्री अने जगनमोहन रेड्डी इंका कोई जो राष्ट्र नीति लेने पत्ल जो आदि विना चंद्रबाबुना के कांग्रेस तो बुद्ध पेना आड़ कांग्रेस गब्बलना दुकाण कांग्रेस चंद्रबाबुना चोट गब्बुल सरबे अब पुद्ध गब्बुना इला पुद्धर गब्बुना अर्वा जिले राजकीय नायक राष्ट्रे राजकीय नायक कांग्रेस पार्टी नायक अंदर राहुल गांधी चंद्रबाबुना डैरक्षन तप वीलकंटे एकैक को जगनमोहन रेड्डी अने व्यक्ति लेकिन वील आड़े आद पाड़े बाध काबी इंका जनल गमन इंतमंद दलित इकड़े राष्ट्र दलित न्याय से नमक जगनमोहन रेड्डी पैन मतमे राजशेखर रोज मुख्यमंत्री उ 32 लक्षल एकरा दलित केटाईस्ते नारा चंद्रबाबुना कहींसम एगरा अर्वा दलित श्वेत पत्र विदे चंद्रबाबुना प्रेस मीट दलित यागे विव अर्हत चंद्रबाबुना का अभी चपगना समर्थुड़ चंद्रबाबुना ना संवसमें राष्ट्रा की कुला मता प्राता चंद्रबाबुना एम चेलाशन ना नोटिफिकेशन की रुपये डॉक्टर महिला 10,000 रूपये स्मार्ट फोन का स्मार्ट फोन सीएसने निरुद्योग वृत्ति अटाड़ा 1,000 रूपये राष्ट्र 34 लक्षल पैना निरुद्योग 10 लक्षल मंदिर निरुद्योग 1,000 रूपये एम पिछम पड़ता मल्ल जगनमोहन रेड्डी मुख्यमंत्री आ तरह नारा लोकेश अंदर सिंगापूरे आलरे अमरावती राजधानी सिंगापूर सिंगापूर ऊर्जु एक् अवनीति अवनीति पालन पे मन को मंच रोज रे जगनमोहन रेड्डी मुख्यमंत्री कावाल जगनमोहन रेड्डी गारि कोसम पोराड़ा ने सिद्धमा जगनमोहन रेड्डी गारिनि मुख्यमंत्री सिद्धम राज्य तिगे साधि सिद्धमा
ఊపిరినంతవరకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారని తెలియజేస్తుంటే యువకులకు ఆయన ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఆయన తండ్రి చనిపోతే చాలా మంది రాష్ట్రంలో అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అన్నాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం అందరినీ ఎదిరించి ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన రోజు అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అని అన్నారు అంటే కడప ఎంపీ స్థానానికి నిలబడి 5 లక్షల ఓట్ల మెజార్టీతో రాష్ట్రం దేశం మొత్తం చూసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అయిపోయిన తర్వాత ఆయన పైన 13 అక్రమ కేసులు పెట్టే 16 నెలలు జైలు పంపించినారు జైలు నుండి బయటికి వచ్చే టైంకి అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అన్నారు 63 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాడు 8 ఎంపీ స్థానాలు గెలిచినాడు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ఎంపీలను కొనుక్కున్నాడు ఎంపీడీసీలు కొనుక్కున్నాడు జెడ్పీడీసీలు కొనుక్కున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో ఉండే అభిమానాన్ని అందరినీ కొనుక్కొని మళ్ళీ ప్రచారం మొదలుపెట్టారు 4 డబ్బా ఛానళ్లు పెట్టుకొని అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అని సంవత్సరం రోజులు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పడిగాపులు రాస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ఎందుకురా ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయిపోయింది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని జరుగుతున్నాయి ఈరోజు రాష్ట్రంలో నీతి లేని పొత్తులు జరుగుతున్నాయి అది విన్నాడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆడ కాంగ్రెస్ గబ్బలేమినాడన్నా అయిపోయింది తెలంగాణలో ఎత్తేసినారు దుకాణం కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక చోట డబ్బులు చెప్తే సరిపోదు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకొని గబ్బులేమినాడు ఇక్కడ పొత్తు వద్దని గబ్బులేమినాడు అయిపోయిన తర్వాత జిల్లాలో ఉండే రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నారు తప్ప వీళ్ళకుండే ఏకైక కోరిక ఒకటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే బాధ కాబట్టి ఇంకా జనాలందరూ గమనించినారు ఈరోజు ఇంతమంది దళితులు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే రాష్ట్రంలో దళితులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఒక జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల ఎకరాలు దళితులకు కేటాయిస్తే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒక ఎకరం కూడా ఇవ్వలే అయిపోయిన తర్వాత దళితులకు నువ్వు ఏం చేసావా అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు నాయుడు అని పెద్ద పెద్ద మాట నేను మాట్లాడాను ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితులకు నువ్వు ఏం చేసావో న్యాయం చెప్పగలిగే విలువ కూడా అర్హత కూడా ఈ చంద్రబాబు నాయుడు లేదు కానీ మీకు ఏం చేయకపోయినా కూడా అన్ని చేసినాయని చెప్పగలిగిన సమర్థుడు ఈ చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరం మీకు ఏం చేయలే రాష్ట్రానికి ఏం చేయలే రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయలే ఇంకా ఎలక్షన్లకు ఒక నెల ఉంది నోటిఫికేషన్ కి ఈరోజు వచ్చినాడు 2000 రూపాయలు పెంచండి డ్వాక్రా మహిళలకు 10000 రూపాయలు ఏం నమ్ముతారా స్మార్ట్ ఫోన్ కావాలని స్మార్ట్ ఫోన్ జియో సిమ్ కూడా పెట్టుకునే అయిన తర్వాత నిరుద్యోగ వృద్ధి అంటాడు ఇంకా 1000 రూపాయలు ఇచ్చినాడు రాష్ట్రంలో 34 లక్షలకు పైన నిరుద్యోగులు ఉంటే 10 లక్షల మంది నిరుద్యోగులకు 2000 కాదంట 1000 రూపాయలే ఏం పిచ్చం పారేస్తావాడా ఏం రోజం లేదా ఏం చేస్తావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసుకో ఆ తర్వాత నారా లోకేష్ గారు అందరూ సింగపూరే ఆల్రెడీ అక్కడ పెట్టుకున్నారు ఏమనంటే అమరావతి రాజధాని సింగపూర్ కాదు బాత్రూమ్ మా ఊర్లో ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి ఈ అవినీతి పాలన పోయి మనకు మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించడం
చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఓపిక ఉన్నంత వరకు గాను ఊపిరి ఉన్నంత వరకు జగన్ మోహన్ రెడ్డి వెంట నేను తెలియజేస్తున్నాను యువకులకు ఆయన ఒక స్ఫూర్తి ఒక ఆదర్శం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఆయన తండ్రి చనిపోతే చాలా మంది రాష్ట్రంలో అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అన్నాడు కానీ తండ్రికి ఇచ్చిన మాట కోసం అందరినీ ఎదిరించి ఓదార్పు యాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన రోజు అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అని అన్నారు అంటే కడప ఎంపీ స్థానానికి నిలబడి 5 లక్షల ఓట్ల మెజార్టీతో దేశం మొత్తం చూసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అని అయిపోయిన తర్వాత ఆయన పైన 13 అక్రమ కేసులు పెట్టే 16 నెలలు జైలు పంపించినారు జైలు నుండి బయటికి వచ్చేదానికి అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి కథ అన్నారు 63 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాడు 8 ఎంపీ స్థానాలు గెలిచినాడు గెలిస్తే చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు ఎంపీలను కొనుక్కున్నాడు ఎంపీడీసీని కొనుక్కున్నాడు జెడ్పీడీసీని కొనుక్కున్నాడు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలలో ఉండే అభిమానాన్ని అందరినీ కొనుక్కొని మళ్ళీ ప్రచారం మొదలు పెట్టారు 4 డబ్బా ఛానళ్లు పెట్టుకొని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కథ అని సంవత్సరం రోజులు ప్రజా సంఘాలతో పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందర పడిగాపులు రాస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ ఎందుకురా ఈ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అయిపోయింది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి ఇంకా కొన్ని జరుగుతున్నాయి ఈ రోజు రాష్ట్రంలో నీతి లేని పొత్తులు జరుగుతున్నాయి అది విన్నారు చంద్రబాబు నాయుడు తెలంగాణకు పోయి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఆడ కాంగ్రెస్ గబ్బలేమినాడన్నా అయిపోయింది తెలంగాణలో ఎత్తేసినా దుకాణం కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఒక చోట డబ్బులు చెప్తే సరిపోదు కాబట్టి అక్కడ పొత్తు పెట్టుకొని డబ్బులు ఏమినాడు ఇక్కడ పొత్తు వద్దని డబ్బులేమినాడు అయిపోయిన తర్వాత జిల్లాలో ఉండే రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో ఉండే రాజకీయ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్నారు తప్ప వీళ్ళకుంటే ఏకైక కోరిక ఒకటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి లేకపోతే వీళ్ళు ఆడితే ఆట పాడితే బాధ కాబట్టి ఇంకా జనాలందరూ గమనించినారు ఈ రోజు ఇంతమంది దళితులు ఇక్కడ ఎందుకు వచ్చినారంటే రాష్ట్రంలో దళితులకు న్యాయం చేస్తారనే నమ్మకం ఒక జగన్మోహన్ రెడ్డి పైన మాత్రమే ఉంది రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32 లక్షల ఎకరాలు దళితులకు కేటాయిస్తే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు కనీసం ఒక ఎకరం కూడా ఇవ్వలే అయిపోయిన తర్వాత దళితులకు నువ్వు ఏం చేసావు అని చెప్పి శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు నాయుడు అని పెద్ద పెద్ద మాట నేను మాట్లాడాను ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితులకు నువ్వు ఏం చేసావో న్యాయం చెప్పగలిగే విలువ కూడా అర్హత కూడా ఈ చంద్రబాబు నాయుడు లేదు కానీ మీకు ఏం చేయకపోయినా కూడా అన్ని చేసినాయని చెప్పగలిగిన సమర్థుడు ఈ చంద్రబాబు నాయుడు 4.5 సంవత్సరం మీకు ఏం చేయలే రాష్ట్రానికి ఏం చేయలే రాష్ట్రంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఏ ప్రాంతానికి కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏం చేయలే ఇలా ఎలక్షన్లకు ఒక నెల ఉంది నోటిఫికేషన్కి ఈ రోజు వచ్చినాడు 2000 రూపాయలు పెన్షన్ డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు ఏం నమ్ముతారా స్మార్ట్ ఫోన్ కావాలా నీకు స్మార్ట్ ఫోన్ జియో సిమ్ కూడా పెట్టుకునేవాడికి అయిపోయిన తర్వాత నిరుద్యోగ వృద్ధి అంటాడు ఇంకా 1,000 రూపాయలు ఇచ్చినాడు రాష్ట్రంలో 34 లక్షలకు పైన నిరుద్యోగులు ఉంటే 10 లక్షల మంది నిరుద్యోగులకు 2,000 కాదంట 1,000 రూపాయలే ఏం పిచ్చం పారేస్తావాడా ఏం రోజం లేదా ఏం చేస్తావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకో ఆ తర్వాత ఉన్నాడు నారా లోకేష్ ఉన్నారు అందరూ సింగపూరే ఆల్రెడీ అడుగు పెట్టుకున్నారు ఏమన్నంటే అమరావతి రాజధాని సింగపూర్ కాదు మా ఊర్లో ఈ రోజు ఎక్కడ చూసినా అవినీతి ఈ అవినీతి పాలన పోయి మనకు మంచి రోజులు రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం
మీరు సిద్ధమా రాజన్న రాజ్యాన్ని తిరిగి సాధించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ఓపికున్నంత వరకు వాళ్ళు ఊపిరున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి వెంట నేను తెలియజేస్తుంటే